ఇక నేడు వరుసగా మూడవ రోజు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం చేయబోతున్నారు. రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్లుగా కేసీఆర్ వెల్లడించబోతున్నారు. ఇక ఖమ్మం మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాలోత కవిత, నామ నాగేశ్వరరావు పాల్గొంటున్నారు. ఇక ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే ముఖ్య నేతతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్కు టికెట్ ఖరారైంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ గురు, ఈ రోజు ఏదైతే తెలంగాణ భవన్లో మూడో రోజు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి మొన్నటి జరిగిన సభలో మొన్న జరిగినటువంటి కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. నిన్న మహబూబాద్ నియోజకవర్గాల సంబంధించిన సమావేశం జరిగింది. ఈ రోజు మాత్రం మహబూబ్ నగర్, నాగకర్ణం సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్ష జరగబోతుంది. ఈ సమావేశానికి కేసీఆర్ వరుసగా మూడు రోజులు హాజరు అవుతున్నారు. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారు. అయితే అభ్యర్థులు కూడా ఈ రోజు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టు. ఇప్పటికే సమీక్షలు పూర్తయినటువంటి నాలుగు లోక్సభ నియోజకవర్గాలు, అంటే ఇటు కరీంనగర్ కు బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి, అదేవిధంగా ఖమ్మంకు సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్కు మళ్ళా సిటీ ఎంపీ వాళ్ళకి కలిసి ఎన్నిక చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి రెండు స్థానాలకు సంబంధించిన సమీక్ష తర్వాత ఇద్దరికి రెండింటికి కూడా రెండు స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది గురు. అయితే బ్రహ్మాజీ, ఎటు చూస్తే ఖమ్మం కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ రెండు కాంగ్రెస్ పార్టీకి కంచు కొట్టలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ? ప్రస్తుతం ఇటు ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, వరంగల్ కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతుంది. సో ఈసారి కూడా లోక్సభ సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉంటుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. దీంతో ఖమ్మం నుంచి రామనాగేశ్వరరావు పోటీ చేయడానికి కొంత ఆసక్తి కనబరచకపోవడంతో ఆయన్ని కొంత ఒప్పించి ఈ యొక్క స్థానానికి రామనాగేశ్వరరావుని ఎన్నిక చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత కొన్ని మార్పులు చేర్పులైతే బలంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది గురు. అయితే బ్రహ్మాచి, నాగర్కర్నూలుకు గువ్వల బాలరాజు పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలోనే అక్కడ గువ్వల బాలరాజుకి ఇచ్చే అవకాశాలు కనిపించినా, లేదా కొత్త అభ్యర్థికి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? గువ్వల బాలరాజుతో పాటు కొత్త అభ్యర్థిని కూడా చూస్తున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ కు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలో ఇద్దరు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత చూస్తారు, ఎవరికి పాజిటివిటీ ఉందని చెప్పి చూస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పోటీలో మహబూబ్నగర్ నుంచి ఉంటే, నాగర్కర్నూల్ నుంచి గువ్వల బాలరాజు, మరికొంతమంది నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ ఎవరిని అనౌన్స్ చేయబోతారు అనేది ఇవాళ సాయంత్రం నుంచి తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.